హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చూశారు కదా పునర్విత్య ఎలా చూస్తున్నాడో దొంగల్లాగా. పొద్దున్న 5 లేచాడు, 5 కూడా అవి అవ్వకముందే అల్లరల్లరన్నమాట. ఇంక పడుకోనీడు, ఇంక మనల్ని పడుకోనీడు, పైన తొక్కుతూ ఉంటాడు పడి. అదిగో గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు మీ అందరికి కూడా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. నేనైతే దుప్పట్లన్నీ మడతేసి పరుపు అక్కడ పెట్టేసి శుభ్రంగా ఊడ్చానమాట. షాప్కి వెళ్ళి టిఫిన్కి ఏం పోయలేదని మరమరాలు తీసుకొచ్చాను. బురుగులు ఉప్మా చేయాలి. ఉల్లిపాయలు, శనగపప్పు, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇవి నానబెట్టుకున్నాను బురుగులు. ఈ బొరుగులు ఏందో టేస్ట్ వేరేగా ఉన్నాయని అంకుల్ని అడిగానండి షాప్ అంకుల్ని. అవి తెలంగాణ బొరుగులమ్మ, ఆంధ్ర బొరుగులు కాదంటున్నారు అంకులు. అంటే అవి టేస్ట్ లేవన్నమాట. మామూలుగా బొరుగులు అయితే కొంచెం సాల్టీ సాల్టీగా ఉట్టి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్లా పిల్లలు కానీ అట్లా ఇచ్చేయచ్చు. ఇవి అట్లా బాగాలే వస్తారు. చూశారు కదా తాలింపు వేసి ఇంకా అందులో కొంచెం పల్లీలు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి తర్వాత అన్నీ ఇట్లా వేయించుకొని తర్వాత ఈ పొడి ఇందాక చూపించాను కదా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా అక్క చెప్పింది ఇది వేసుకుంటే చాలా బాగుంటుందని. మనం మామూలుగా ఇలా ఉగ్గానే చేసి కారం ఉప్పు వేసుకుంటాం కానీ ఈ పౌడర్ అక్క చెప్తేనే తెలిసింది నాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ కాలిందా? బాగుందా నానా? బా, ఏం చేస్తున్నావు? ఎక్కడ కూర్చున్నావు? భలే కూర్చున్నావే. నాన్ సాయం కూర్చోబెట్టాడా? మళ్ళీ చెప్పు. నాన్ సాయం కూర్చోబెట్టాడా? సరే చూడు. హాయ్ హాయ్, ఏం చేస్తున్నావు? నాన్ సాయం వెళ్ళొద్దా డ్యూటీకి? ఎందుకు ఉంచు, మళ్ళీ అమ్మడు పడతాడు. వెళ్ళొద్దా నాన్న డ్యూటీకి? ఏయ్, ఆఫీస్కి వెళ్ళొద్దా నాన్న? నువ్వు వదిలేయండి, అది పట్టుకో. నాన్నని గట్టి పట్టుకో ఇందాకట్లాగా. బాయ్ చెప్పమ్మా నాన్నకి. ప్యాంట్ కింద కనుక్కోవటం నేర్చుకున్నాడు బాగా. అసలు కొద్ది పైకి వెళ్ళి నూరుకోట్లా. నువ్వు వెళ్ళొద్దు, నాన్న మళ్ళీ వస్తాడు, బండి తీసుకొని వస్తాడు. నాన్న వెళ్ళిపోయాడని పునర్విత్య ఏడుస్తున్నాడు. చూడు, ఉన్నానే పడుకున్నాడండి ఎందుకంటే పొద్దున్న 5 లేచాడు. అందుకని పెందలాడే నిద్ర వచ్చేసింది వాడికి. నాడు పునర్విత్ బట్టలు అయిపోయినాయి, అంట్లు కడుగుతున్నాను. సౌండ్కి లేచాడు సార్. అంటలు తోవేలోపు 3 లేచి లాస్ట్ కంటలు అయిపోయేలోపు లేచేసాడండి. ఏడి ఏడి టుమ్టుమ్ ఏడి. నిద్ర మొత్తం వదలట్లేదండి. ఇంకా పడుకోడు, కానీ లేకపోవడానికి కొంచెం టైం, ఒక 5 మళ్ళీ వాడికి స్నానం చేయించి నేను స్నానం చేయాలి. టైం అయితే 10:30 అయిందండి. అట్లా వాడిని అవుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అదేదో పని చేసుకుంటా వాడిని ఆడించుకుంటా పని చేసుకుందామని అయిపోయినాయి, కానీ సింక్ క్లీన్ చేస్తున్నాను. ఎందుకు గుడ్ బాయ్ చూడు, గుడ్ బాయ్ పునర్విత్. పడుతున్నానా? వంటలు అయితే కడిగేసాను, బట్టలు ఉతికేసాం. పునర్విత్ ఇంక స్నానం చేయటమే కదా నానా, స్నానం చేద్దామా చిన్నడు? ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడేమో పప్పు పొయ్యి మీద పెట్టాను సాంబార్ చేద్దామని. పునర్విత్ ఈలోపు పునర్విత్కి కొంచెం కేక్. నేనైతే నీళ్ళు కాగేలోపు సీరియల్ చూస్తానండి హాట్స్టార్లో. కృష్ణ ముకుంద మురారి. ఇది చూశారు కదా ఇదేదో లూజ్ అయిపోయి లూజ్గా ఉందండి. చూసుకోకటి పెట్టేసరికి మొత్తం వాటర్ అంతా ఇలా పోయినాయి ఒక్కసారే. చూశారు కదా ఇదిగో పోతున్నాయి. షిట్, స్నానం చేసేసాం మేమిద్దరం. ఇక
కదా నాన్న, పునర్వి డ్రెస్ చేయడం చాలా బాగుంది కదా, డ్రెస్ బాగుంది కదా నాన్న, నీది బాగుంది. ఎవరు పుట్టారు? తాత. ఏబిసిడీలు రాసుకుంటావు? ఏబిసిడీలు రాస్తావా? స్లేట్ ఇచ్చానా? రాయి నాన్న. ఇది మొన్న అక్షరాభ్యాసం చేపించింది స్లేట్ అండి కదా నాన్న. సామ్ దగ్గర రాసావు కదా నువ్వు. నేను చేయబట్టుకొని రాయిస్తానంటే అస్సలు వినట్లేదు. చిన్నగా రాపిద్దామంటే వాడే రాయాలంటున్నాడు. చూడండి నాన్న, నేను రాపిచ్చానా? ఏ ఒక్కసారి అదిగో ఫోన్లో చూడు, ఫోన్లో. అబ్బో ఏ వద్దంట, వాడే రాయాలంటున్నాడు. పునర్విత్ అస్సలు నేర్చుకోవట్లేదు. చూడు ఒకసారి నించో, నీ డ్రెస్ చూద్దాం. మనం చెప్తే వినడుగా, ఒకళ్ళు చెప్తే నేను చెయ్యను, నాకు చెయ్యాలనిపిస్తేనే నేను చేస్తా కదా నాన్న, అంతే కదా. అంతే కదా, నాన్న సామ్ రాపించాడా గుళ్ళో సామ్ దగ్గర? అబ్బో అమ్మ రాపిలేదా? ఫస్ట్ అమ్మే రాపించింది. అయ్యో అంతే కదా. అందుకే బాగా పొంగిపోయానమాట పోయి నిండా. ఏందనా, నువ్వు రాసుకోపో. ఏంటి ఎందుకే? హాయ్ అబ్బా. పునర్విత్ ఫోన్లో హాయ్ చెప్పాలంటే భలే ఇష్టం కదా. హాయ్ 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 ఫై గుడ్ బై. ఏంటి నాన్న?